స్వామీజీపై భక్తులు చూపిస్తున్న అభిమానం ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ఉండి చూడవచ్చు. ఇక్కడ డాక్టర్ ఉమర్ ఆలిషా పీఠం అనేది ఉంది. ఇది దశాబ్దాల కాలం నాటి పీఠం. అంటే దశాబ్దాల కాలం నాటి పీఠం అయినప్పటికీ శతాబ్దాల చరిత్ర ఉన్నటి పీఠంలో ఉన్నటువంటి ఒక గోడను కూల్చారు. ఈ గోడలో ఉండేటువంటి ఇటుకలు తీసుకుని వెళ్లేందుకు భక్తులందరూ ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఇది మహాప్రసాదంగా భావిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక గోడను పగలగొట్టి ఆ గోడల నుండి వచ్చినటువంటి ఇటుకలు తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క ఎంతో మహాప్రసాదంగా భావిస్తున్నారు. ఒకసారి ఇక్కడ భక్తులు ఉన్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయం మనం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇక్కడ మీరు ఎందుకు ఇటుకలు తీసుకెళ్తున్నారు, అసలు ఏంటి కార్యక్రమం? మేము పశ్చిమ గోదావరి జిల్లా శనివారి నుంచి వచ్చామండి. మేము దానా ద్వారా నుంచి చెలరగట్ల మూడు గణాలకి బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. స్వామి ఎంతో మనచమైన గోడ పగలకుండా అందరూ ఎవరున్నారండి, ఆయన్ని ఇంటికి తీసుకెళ్తామని చెప్పేసి మేము భావిస్తున్నామండి. ఆయన ఆశీర్వాదం మేము ఇంటికి తీసుకెళ్ళి మేము ఇంట్లో భద్రపరచుకుంటామని ఆశిస్తామండి. ఇది మాకు చాలా సంతోషకరంగా ఉందండి. మీరు ఎంతకాలం బట్టి వస్తున్నారు అమ్మా ఇక్కడికి? ఎక్కడ ఎంతకాలం బట్టి వస్తున్నారు? నేను 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అందరూ కూడా మంత్రం చేస్తున్నారండి పెళ్ళైన పడుతుంది. అమ్మ మీరు చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ఎందుకు ఇటుకలు మీరు తీసుకెళ్తున్నారు? ఇటుకల యొక్క అంత పవిత్రత ఎందుకు భావిస్తారు? దాని గురించి ఎన్ని మూడు తరాల నుంచి ఇది మా ఇల్లు గృహప్రవేశం గురించి ఇల్లు కట్టుకోవడం. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క ఇటుకు తీసుకువెళ్తున్నారు. ఇది ఏంటంటే ముఖ్యంగా ఎంతో పవిత్రమైన క్షేత్రంగా ఈ యొక్క ఉమర్ ఆలిషా పీఠాన్ని భక్తులు ఆస్వాదిస్తుంటారు. అందుకనే ఇక్కడ నుండి ఇటుకలు తీసుకెళ్లి వారి యొక్క నూతన గృహానికి ఉపయోగించుకోవడానికని వీళ్ళంతా భావిస్తున్నారు. న్యూస్ 18 కాకినాడ.